సమాచారం. సిటీ వార్తలకు స్వాగతం. భీమలవాడ నగర పంచాయతీ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమా లక్ష్మీరాజం అధ్యక్షతన నిర్వహించారు. రానున్న మహాశివరాత్రి సందర్భంగా అదనపు పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి టెండరు ప్రక్రియను ఆమోదించడంతో పాటు పలు టెండర్లను ఈ అత్యవసర సమావేశంలో ఆమోదించారు. శుక్రవారం రోజున చైర్పర్సన్ నామల ఉమా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి పనుల టెండర్లను ఆమోదించారు. వార్డులలో శ్మశాన వాటికల నిర్మాణం కోసం నిధులు మంజూరు టెండర్లను ఆమోదించడంతో పాటు మండల పరిషత్ ఆవరణలో గ్రంథాలయ బిల్డింగ్ నిర్మాణానికి 16 లక్షల అంచనా బడ్జెట్ ను ఆమోదింపజేశారు. నగర పంచాయతీలో పలు గ్రామాల విలీన ప్రతిపాదనను బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. అయితే గత సమావేశాల మాదిరిగానే ప్రజల సమస్యల పట్ల ఎలాంటి చర్చ జరగకుండానే సభ్యులు సమావేశాన్ని 15 నిమిషాల్లోగానే ముగించారు. దీనిపై కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము ఎంతగా అభివృద్ధిపై శ్రద్ధ పెడుతున్నా నగర పంచాయతీ అధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. సమావేశంలో చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, కమిషనర్ జగదీశ్వర్, టౌన్ ప్లానింగ్ అధికారిని తేజస్విని తో పాటు అధికారులు కౌన్సిలర్లు ఉన్నారు. అనగంట ఇది ఒక విషయం ఏంటంటే మూడో వారిలో విదేశాలు కనుగొనబెట్టాం సంఘం కాదు వాస్తవంగా విదేశాలు కట్టగలిగిన మార్చి ఇది నాలుగు తెలియదు విదేశాలు కంపౌండ్ వాళ్ళ వరకు ఆగబడి కరెక్షన్ చేసుకుంటారు. కమ్యూనిటీ హాల్స్ పెట్టచ్చు కుల సంఘాలే కాదు మన సైట్ ఉండి అది అందరికి ఉపయోగపడతారు. అనగంట ఇది ఒక విషయం ఏంటంటే మూడో వారిలో విదేశాలు కనుగొనబెట్టాం సంఘం కాదు వాస్తవంగా విదేశాలు కట్టగలిగిన దయచేసి మార్చి ఇది నాలుగు తెలియజేయకూడదు విదేశాలు వరకు కంపౌండ్ వాళ్ళ వరకు ఆగబడి కరెక్షన్ చేసుకుంటారు. కోనరావుపేట మండలం శివగలపల్లి గ్రామంలో శుక్రవారం రోజున సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా గ్రామంలోని సమ్మక్క గద్దె వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి పోటీలు పడ్డారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు హాజరయ్యారు. ఆలోచన
రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శంభులింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రోజున కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు అగ్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఓం నమ శివాయ. మానాల గ్రామం తేదీ 3/2/2018 రోజున మానాల గ్రామంలో 5:30 శనివారం రోజున శివపార్వతుల కళ్యాణం మరియు కుంకుమ పూజ, అలాగే వీరభద్రస్వామి నటన మరియు 5:30 గ్రామంలో స్వామివారి అభిషేకము, అలాగే ఆదివారం ఉదయం మబ్బున 4:00 అగ్నిగుండం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. శివస్వాములు రుద్రేంగి మండల మరియు ఇతర గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా శివస్వాములందరినీ మరియు భక్తులను అందరినీ ప్రజాప్రతినిధులు అందరినీ కోరడం జరుగుతుంది. శివాలయం అతి ప్రాచీనమైన శివాలయం, అది పునర్నిర్మాణం జరిగి 10 సంవత్సరాలు కాబోతుంది. కావున అట్టి ఆలయంలో ఇప్పుడు అగ్ని గుండాలు ఏర్పాటు చేయడం ఎంతో విలువైన కార్యక్రమం. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజున ముదిర సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో ముదిర సంఘం సభ్యులు భక్తులు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకుంటే ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చునని శాసనసభ్యులు చన్మనేని రమేష్ బాబు పేర్కొన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో సబ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుందని, ప్రభుత్వ పథకాల ద్వారా ఉపాధి పొంది అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోనరావుపేట ఎంపీపీ సంగినేని లక్ష్మి, జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, సెల్స్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, వైస్ ఎంపీపీ కచ్చకాయల ఎల్లయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాఘవరెడ్డితో పాటు ఎంపీడీఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఉన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత శ్రీ డాక్టర్ రమేష్ చిరణ్ గారికి మరియు లేఖనాధిక పెద్ద మరియు పత్రికా సోదరులకు వీటికి విచ్చేసిన నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ మా ఊళ్ళో
చెప్పుకోవడానికి మెయిన్ మేధేశ్ ఒకటి ఉన్నది. ఎస్సీ శ్మశాన వారికి మాకు సాంక్షన్ అయింది సార్. ఒక పెద్ద ముందడుగు వేయించే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ కార్యక్రమం మొదటి విడతలో గొప్పగా చేసుకున్నాం. అందులో మన నియోజకవర్గంలో మొత్తంలో 80 కోట్ల కార్యక్రమం అయితే ఒక మన మండలంలో సుమారు 22 కోట్ల 51 లక్ష, కొండాపేట మండలంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధానమైన లక్ష్యం పురోభిస్తులను ముందుకు తీసుకుపోవడంలో అక్కడ ఉన్నటువంటి యువకులకు ఆ కులవృత్తిని చేసుకొని ముందు పోదామనుకునే వాళ్లకు ఒక పెట్టుబడిగా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చి అవి ఇస్తే బాగుండవి, ఆ కులవృత్తి చేసుకోదలుచుకున్న వాళ్ళకు పెట్టుబడిగా ఇద్దామని మూలధనం ఇది. ఈ మూలధనంగా వారికి ఇవ్వడం జరిగింది. ఇట్లనే ఇతర బీసీ కులాలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మత్స్యకారులకు గంగపుత్ర కూడా మనం ప్రభుత్వం చేసింది. అట్లనే రజత సోదరులకు కూడా కార్యక్రమం వస్తున్నది. ఇతర కుల వృత్తుల వారికి కూడా ఈ ఫిబ్రవరి బడ్జెట్లో అది పెద్ద ఎత్తున నిధులు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇట్లా కొంతవరకు విమర్శలు వచ్చినాయి, అయ్యో మేము యువకులము మేము చదువుకొని ముందుకు పోవాలంటే కేసీఆర్ గారు గొర్రెలుగా ఏమంటున్నారు అని చెప్పి కొంతమంది విమర్శ చేశారు. ఆ విమర్శలు ఉన్నది, కానీ నేను చాలా దేశాలు చూసినా కాబట్టి చెప్తున్నా. పెద్ద రైతున్నా చిన్న రైతున్నా చూడరు, డిమాండ్ సప్లై ప్రకారం బాధుంటుంది కాబట్టి మార్కెట్ కారణంగా ఆత్మహత్యలు జరిగింది రైతులకి. ఆ మార్కెట్ ను మనం నియంత్రణ చేయాలి. చేయాలన్నప్పుడు మనం ఐక్యంగా మనం పండించే పంట అంతా ఒక చోట తీసుకురావాలి. 4 లక్షల మెట్రిక్ టన్లు ఉండే 60 ఏళ్ళ స్వతంత్రం తర్వాత పాలించిన వాళ్ళు పాలించి 4 లక్షల మెట్రిక్ టన్లు మన తెలంగాణ ప్రాంతాల్లో తట్టింది గోణాలు. మనం 3 ఏళ్ళలో 24 లక్షలు చేసినాం, 24 లక్షల మెట్రిక్ టన్లు. ఎందుకంటే రేపు వచ్చే పంట ఎక్కువ పంట వస్తుంది. అంతేకాదు ప్రభుత్వం కానీ మన రైతు సంఘాలు కానీ పంటలు కొని దగ్గర పెట్టుకొని 2 నెలల తర్వాత మనమే అమ్ముతాం మార్కెట్. అప్పుడు మార్కెటే మన దగ్గరికి రావాలి. మనం అయ్యా మార్కెట్ అని కాదు, మార్కెటే మన దగ్గరకు ఈ బాన్సేరు కాలుమొక్క అని రావాలి మార్కెట్ మన దగ్గర. అందుకొరకే 500 కోట్ల రూపాయలతోని మూలనిధి ఈ బడ్జెట్ ప్రకటించబోతున్నారు. ఆ డబ్బుతోని ఈ మార్కెట్ ఉన్నటువంటి వ్యవస్థలో మనం అందరికి కూడా అవన్నీ కొనుక్కునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అట్లా ఈ 5 రకాలైనటువంటి హక్కులను కల్పించి ముందుకుపోతున్నారు కాబట్టి వాటన్నిటి మనం చురుగ్గా ఉండి ముందు పోదాం. మన మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం అన్ని కూడా పరిష్కరించుకొని మరి గొప్పగా మరి బంగారు తెలంగాణలో భాగస్వాములు అయి ముందు పోదామని తెలియజేసుకుంటూ మరోసారి సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఏపీడీసీ ఎంపీపీ గారికి చైర్మన్ గారులకు అందరికీ ముఖ్యంగా యాదవ సోదరులు ఇక్కడ ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దేవాలయంలో పూజలు చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటుంది. చంద్రుతి మండలం సనుగుల గ్రామంలో వెలిసిన శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక వేదికపై శ్రీ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావుతో పాటు శాసనసభ్యులు చంద్రమనేని రమేష్ బాబు, ఎంపీపీ త్రిపల్ శ్రీనివాస్, జెంపీటీసీ అంబటి గంగాధర్, ఆర్డీఓ పాండురంగం, సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ మల్లేశం గౌడ్, నాయకులు ఆది శ్రీనివాస్ తో పాటు ఏనుగు మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దక్కుల అశోక్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీతో పాటు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ గోవిందర భగవానికి, గోవిందర భగవానికి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. గోవిందర భగవానికి, గోవిందర భగవానికి. గోవిందాలకు పరిపళం గోవింద, గోవిందాలకు పరిపళం గోవింద, గోవిందాలకు పరిపళం గోవింద. ఈరోజు సనువుల గ్రామంలో శ్రీ గోవిందరాజువారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని లింగంపేట వాస్తవులైన ఉప్పుగంటి గోవిందరావు శోభలత దంపతుల చేత గ్రామ ప్రజలంతా కలిసి ఇవాళ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపడం జరిగింది. కృపకు పాత్రులైనందుకు మా గ్రామ పక్షాన, ఈ ఆలయ కమిటీ పక్షాన అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి వచ్చే కాలంలో ఇంకా అత్యంత వైభవంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తామని ఈరోజు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు సనుమల గ్రామంలో శ్రీ గోవిందరాజుల వారి కళ్యాణం అంగవంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణానికి హాజరైన ఇతర గ్రామస్తులు కానీ మరి చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి దేవుని సన్నిధానంలో ఇచ్చేసి వారి సుఖశాంతులతోటి ఉండాలని, భగవంతుడు వారిని సుఖశాంతాలతో సంతోషాలతోటి చూడాలని. ఈరోజు ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. మరియు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. అందరికీ పేరు పేరున సనుగుల గ్రామ ప్రజలు జరిపించినందుకు సనుగుల గ్రామ ప్రజల తరఫున వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ గుడికి ఇంకా అభివృద్ధి పరచాలని శ్రీ ఉప్పుగంటి గోవిందరావు గారికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేవుడు సుతా వారిని ఎల్లవేళలా వారి ఫ్యామిలీని బాగా ఎల్లవేళలా అండగా ఆయు ఆరోగ్యాలతో ఉంచాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జై జై శ్రీమన్నారాయణ. శుక్రవారం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు
శ్రీ గోవిందరాజుల స్వామి కళ్యాణం సదనలో అత్యంత వైభవంగా జరపడం జరిగింది. ఈ కళ్యాణానికి దాదాపు 6-7 మండలాల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇచ్చేసి గోవిందరాజుల స్వామి గారి కృప పొందినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం టెంపుల్ కమిటీ వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం భక్తులు పెరిగే విధంగా ఎలక్ట్రా మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అందరూ స్వామివారి వైభవం గురించి అందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం రెట్టింపు సంఖ్యతో భక్తులు రావాలని కోరుకుంటున్నాను. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. శుక్రవారం రోజున ఆలయ చైర్మన్ ఛాంబర్ లో జిల్లా ఆలయ అధికారులతో జాతర పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జాతర జరిగే ప్రదేశాలలో భక్తుల కోసం చలవ పందిళ్లు, తాగునీటి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రదేశాలలో పార్కింగ్ తో పాటు మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతర కోసం అన్ని శాఖల అధికారులు కేటాయించిన పనులు పూర్తి చేయాలని, లేనట్లయితే చర్యలు తీసుకుంటారని సందర్భంగా హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుతో పాటు డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆలయ ఈఓ దూసా రాజేశ్వర్, డిఎస్పీ అవదా చంద్రశేఖర్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి చిన్న తొందరగా మనం మాట్లాడుకుని ఎక్కడ మనం సొల్యూషన్ తీసుకున్నా మనం కోఆర్డినేటర్ ఇక్కడే తీసుకోవచ్చని ఆలో చేసుకుంటున్నాను. దయచేసి పోయినసారి మనకి పెద్ద సమీక్షలు మాత్రం వచ్చాయి. దాదాపు 4 గంటల మనకి 4 అవర్స్ అండి అనేక విధమైన ఇష్యూస్ రేజ్ చేయడం జరిగింది. దాంట్లో అట్లా కాకుండా ఈసారి ఓన్లీ రెలవెంట్ ఇష్యూస్ క్విక్గా అండ్ వాట్ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ రిక్వైర్డ్ ఇది ఇబ్బంది తొందరగా మీరు క్విక్గా మెన్షన్ చేస్తే డిపార్ట్మెంట్ వెళ్తాను. కోసం మేము ఎవరితో మాట్లాడాలి అంతే, అందుకని మనం మాట్లాడవలసింది లేదు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ పంపించారు 300 బస్సెస్ ప్లాన్ చేస్తున్నాం సార్. 350 లాస్ట్ టైం 238 వచ్చింది సార్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు 600 అవర్స్ వస్తాయి సార్. ఇంకా అదే రిక్వైర్మెంట్స్ కట్టకాడ సార్ మనకి చాలా మంది లేచారు సార్ లాస్ట్ టైం. ఓకే సార్, ఈసారి కూడా ఏర్పాటు చేయాలి సార్. గ్రౌండ్ క్లియరెన్స్ చేయాలి, లైటింగ్. గ్రౌండ్ క్లియరెన్స్ ఏ పరిస్థితిలో ఉంటుంది? రోడ్ పక్క సైడ్ బంప్స్ వరకు. అదే మీరు చదువుతారు ఇక్కడ చెప్పండి మీరు మాట్లాడదాం కానీ మీరు ఇవ్వండి టైం ఒక అందరం అన్ని చోట్ల తిరుగుతుంది ఎప్పుడు అవ్వంటారు కస్టమర్ కంప్లైంట్ అక్కడి నుంచి వస్తే శివరాజు గారికి అయిపోతుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ కంప్లైంట్? పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ సరే బాబు, లోకల్ హైజీన్ లోకల్ శానిటేషన్ ఏమవుతుంది అక్కడ? అక్కడ సబ్జెక్ట్ ఉండగా దయచేసి సార్, బాగుందా బాగాలేదా? బాగుంది సార్. మర్యాదంటారు మీరు? బాగుందంటే ఇక్కడ మొత్తం మా రూమ్ అందరికీ తెలుసు. ఏం చేస్తారు? ఏం చేస్తారు మీ కెరీర్ ఏం చేశారు? మీ మనసులో ఏమో చేయించడానికి అక్కడ చెందా గార్బేజ్ లేకుండా కమిషనర్ గారు మీరు ఒక్కసారి వెళ్ళండి. ఆ విషయం మీరు చెప్పారేంటి ఇందని చెబుతుంటే? మీలో ఇబ్బంది అప్రమత్తంగా ఉండే మేము కమిషనర్ గారితో మాట్లాడి ఆయన నుంచి లేబర్ పంపించాను. 5 నిమిషాలు మేము అడుగుతున్నాం కదా, 5 నిమిషాలు 2 నిమిషాలు చెబుతున్నాం కదా, ఆ విషయం చెప్పలే మీరు. ఏమైంది మీరు పంపించినాక ఏమైంది? ఆ రోజైతే క్లీన్ చేశాం సార్, టోటల్ బస్టాప్ చేసి బయట చెత్త ఉండే చాలా ఉండే సార్. యువ చైతన్య మిత్ర మండలి వేములవాడ పట్టణ శాఖ అధ్యక్షునిగా సిరికొండ సతీష్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి జిల్లా అధ్యక్షులు సేనాపతి శేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సతీష్రావును అభినందించారు. ఈరోజు యువ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రూపుల వారీగా ఎన్నుకోవడం జరిగింది.
పట్టణ అధ్యక్షులు సిరికొండ సతీశ్రావును నియమించాము. అలాగే ఉపాధ్యక్షులు గంగు శ్రీకాంత్. నేను 2011 నుండి సంస్థ కోసం పనిచేస్తున్నా. మేము మా టీం తరఫున తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి మండలంలో ప్రతి యువకుడు ఇలా ముందుకు రావాలని, మా సంస్థలో జాయిన్ కావాలని మేము ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ శేఖర్ సేనా. అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి అలాగే నా వంతు సహాయంగా ఈ సంస్థకు ఏదైనా చేయడానికి ప్రచారంగా ఉంటాను. ఇలానే చాలామంది నాలో ఆసక్తి ఉన్నవాళ్ళు చేరడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు చేరారు సహకరించారు. దీనికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు శేఖర్ సేనాపతి గారికి. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.